ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రాయచోటి సోదరి సోదరులందరికీ నా నమస్కారం. నేను చాలా ముఖ్యమంత్రులను చూశాను. ఎక్కువగా పోవట్లేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయని ఆలోచిస్తూ కూర్చున్నా. నా నోట్లోంచి మాట వస్తే అది జీవో ఇష్యూ కావాల్సి ఉందని చెప్పిన ముఖ్యమంత్రులను చూశా, కానీ నా నోట్లోంచి మాట వస్తానే అది గ్రౌండ్ కావాలా ప్రాజెక్ట్ అని చెప్పే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూశాను. కొద్దిగా అనుభవము, ఆర్థిక రంగంలో అనుభవం ఉండేటువంటి వ్యక్తిగా కొద్దిగా నాకు అనుమానం వస్తుంది, ఏంట్రా ఇది, ఈ చేతికి ఎముక ఉందా, ఈ చేతికి నిజంగా ఎముక ఉందా, ఏం అడుగుతే అది ఇచ్చేస్తున్నాడు. రాయచోట్లో ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చూస్తుంటే నాకు సిగ్గుతో నేను తల వంచుకుంటున్నా. నేను 2 సార్లు క్యాబినెట్లో ఉన్నా, రాయచోటికి ఏదైనా ప్రోగ్రాం వస్తే ముఖ్యమంత్రితో ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ. కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్. నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మీ ముఖ్యమంత్రి ఒలింపిక్ రేస్లో కంపీట్ చేస్తున్నాడని. నేను చెప్పా ఒలింపిక్ మించేశాడు, బావిలో కాదు ఈత కొట్టేది, సముద్రంలో కొడుతున్నాడు మా ముఖ్యమంత్రి. అటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే కోరేది, ఎక్కువ మాట్లాడదలుసుకులే, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి చాలా కాలము ఆయన ఈ రాష్ట్రానికి సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వమని నేను ఆయన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నాయకులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి ఉంటేనే ప్రజా జీవితంలో సంక్షేమం అనేది ఉంటుంది, లేకుంటే ఉండదు. ఊరికే మాటలు చెప్పుకుంటూ పోతుంటాం. కాబట్టి ముఖ్యంగా మన రాజకీయ జీవితాలలో పెద్ద క్యాన్సర్ ఏమిటంటే అవినీతి. అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు, ఆ కన్విక్షన్తో చేస్తున్నాడు. అందువల్ల ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను కార్యకర్తలందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, మంత్రుల పైన కానీ ముఖ్యమంత్రి గారు కానీ పైన అటువంటి కార్యక్రమాలకు దారి తీసేటువంటి దానికి ప్రజలు పెట్టకాకండి అని నమస్కారం చేస్తూ, ఆయన అవినీతి రహిత సమాజం అనేటువంటి దానికి దృక్పథంగా అదే పద్ధతిలో పోతున్నాడు. మనమందరం అతనికి బలం చేకూర్చి అతన్ని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఆ వాతావరణానికి మనం దోహదం చేస్తామని నేను మరొకసారి చెప్తూ మీ అందరికీ నమస్కారాలు చేస్తూ నేను విన్నవించుకుంటాను.